వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డెంటల్ హెయిర్ అలాగే స్కిన్ సో దీని గురించి మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన టీవీ స్టూడియోలో ఉన్నారు సో మీరు ఈ ప్రాబ్లమ్స్ తో గనుక బాధపడలేకపోతే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి డైల్ చేయొచ్చు డాక్టర్ గారితో మీరు లైవ్ లో మాట్లాడొచ్చు హలో అండి హాయ్ సో ఫస్ట్ డెంటల్ గురించి మనం తీసుకున్నట్లయితే మేజర్ గా ఉండే ప్రాబ్లం ఏంటి అంటే పళ్ళు పుచ్చిపోవడం చిన్నపిల్లలు అయితే చాక్లెట్లు తిని పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి సో పళ్ళు పుచ్చిపోవడానికి రీజన్స్ ఏంటి అంటారు పుచ్చిపోయిన పళ్ళని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా యూనో రీప్లేస్ చేయడానికి పాసిబుల్నా yes 100% possible and at the current existing problem andi puchipena pallani chaala neglect chestunnaru mana pallu lifetime undalsina pallu pogottukodaniki one of the main reason puchipena pallani kuda definitely ga cheppochu puchipena pallu raadaniki chaala mandi peddavallu cheptaru men chocolates tinnamu biscuits tinnamu aina kuda pallu puchipothunayani cheppi రాత్రి పూట బ్రష్ చేసుకునే అలవాటు ఉండే ఎవరికైనా కూడా పళ్ళు పుచ్చిపోవడం చాలా తక్కువగా ఉంటుంది రెండోది మీరు తీసుకున్న ఫుడ్ పళ్ళ మీద మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటే పళ్ళు పుచ్చిపోవడాన్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు పళ్ళు పుచ్చిపోవడం అనేది పళ్ళ పైభాగంలోనే కాకుండా పంటికి పంటికి మధ్య నుండే ఇరుకులో కూడా పళ్ళు పుచ్చుని స్టార్ట్ అవుతుంది అట్లాంటప్పుడు మనకు తెలియదు కాబట్టి పళ్ళు పుచ్చిపోవడం అయిపోతుంది సో పళ్ళు పుచ్చిపోవడం ఎలా ఐడెంటిఫై చేస్తారు చాలా వరకు చూడండి ఇనీషియల్ స్టేజెస్లో ఇలా స్టార్ట్ అవుతుందండి పళ్ళు పుచ్చిపోవడం అనేది చిన్న డాట్ లాగా కనబడుతుంది మీరు ఈ స్టేజ్లో కనుక డాక్టర్ దగ్గరికి వస్తే చాలా ఈజీ జస్ట్ ఫిల్లింగ్ పెడతాము ఫిల్లింగ్ పెట్టి ఫైనల్ రిజల్ట్ ఇలా తీసుకొస్తాం సో పుచ్చిపోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు కానీ మనం ఆలస్యం చేయడం వల్ల జరిగే పరిభాషం ఏంటంటే ఆ పుచ్చిపోయిన పన్ను కాస్త ఇలా పరిగణలోకి వస్తుంది చాలామంది నోరు తెరిచి ఇప్పుడు కూడా అద్దంలో చూసుకుంటే టీవీ చూసే వాళ్ళల్లో కూడా ఇలాంటి కండిషన్స్ కనపడతాయి అయినా పర్వాలేదు మీరు ఇలాంటి కండిషన్లో వచ్చినా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మనం ఇలా పన్ను పెట్టచ్చు ఇది పన్ను తీయకుండా చేసిన ట్రీట్మెంట్ దీంతో నార్మల్గా తినచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు ఇది ఫిక్స్డ్ పద్ధతిలో ఉంటుంది కానీ మనం అశ్రద్ధ చేస్తే ఫైనల్ ఎండ్ స్టేజ్ ఏంటంటే ఇలాక మనకి ట్రాన్స్ఫామ్ అవుతుంది అక్కడ ఒక పన్ను రెండు పళ్ళు పుచ్చిపోయిన దానిలో పుచ్చిపోవడానికి పాకే లక్షణం ఉంటుంది సో మీరు చూస్తే మొత్తం ఈ పళ్ళన్నిటికీ కూడా క్యావిటీస్ ఒకదాని నుంచి ఒకటి ఒకదానికోటి కనెక్టివిటీలోని పళ్ళన్నీ పుచ్చిపోయినాయి ఫైనల్లీ మీరు అది కూడా వదిలిపెట్టేస్తే ఈ కండిషన్ ఉంటుంది అంటే మొత్తం పన్ను అంతా పోయి ఇలా ఖాళీ స్థలాలు మిగులుతాయి సో ఫైనల్లీ మన ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సింపుల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అయిపోయేదానికి వదిలిపెట్టడం వల్ల ఇలాంటి కండిషన్లో పేషెంట్లు వస్తున్నారు ఎక్కువ ఇవన్నీ తీసి ఆర్టిఫిషియల్ పళ్ళు పెడుతున్నాం ఇంప్లాంట్లు పెట్టి అలాగైనా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రాంలో చిన్నగా పన్ను రంగు మారినప్పుడు ఒక చిన్న రంధ్రం పడినప్పుడు అశ్రద్ధ చేయకుండా రండి ట్రీట్మెంట్ ఎంత సింపుల్గా ఉంది రిజల్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను చూపించాను కదా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ అంతే ఉంటుంది ట్రీట్మెంట్ రైట్ సో మన కాలర్ రెడీగా ఉన్నారు సూర్యాపేట నుంచి నాగేంద్ర బాబు గారు హలో మేడం హలో అండి మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ హలో హలో మేడం మా తలపైన చేతిపైన చిన్న చిన్న కురుపులు లాంటివి వస్తున్నాయి మేడం ఓకే అది అసలుకి పోట్లే మేడం ఎట్లా ఏం చేయాలనేది సార్ ఇది స్కిన్ ప్రాబ్లం సార్ డర్మటాలజీ ప్రాబ్లం ప్యాథాలజీ ఇది ఎందుకంటే పుళ్ళు పడుతున్నాయి అంటే చాలా రీజన్స్ ఉంటాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేకపోతే బ్లడ్లో ఏమైనా ఇంప్యూరిటీస్ కావచ్చు షుగర్ వచ్చి ఉండొచ్చు దేర్ మే బి మల్టిపుల్ రీజన్స్ ఒకసారి మీరు స్కిన్ స్పెషలిస్ట్ని కలవడం మంచిది మేము చూడాలి అంటే మీరు సూర్యాపేటలో కూడా పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఉంది స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా దానికి ఒకసారి ఫోన్ చేసి మీరు రాగలిగితే మేము చూసి చెప్తాం రైట్ సో అలాగే పళ్ళు రంగు మారుతూ ఉంటాయి సో రంగు మారిన పళ్ళుని మళ్ళీ యాస్టీస్గా నార్మల్ పళ్ళులాగా తీసుకుని రావచ్చు అంటారా 100% తీసుకురావచ్చు అండి రంగు మారిన పళ్ళు చాలా ప్యాథటిక్ ఇబ్బందికరం మనకి చక్కగా పళ్ళు వరుస ఉండేవాళ్ళు అందంగా పళ్ళు తెల్లగా మెరిసే వాళ్ళకి బాధ పెద్దగా తెలియదు కానీ ఆ ఇబ్బంది పడే వాళ్ళలో మటుకు డెఫినెట్గా తెలుస్తుంది జనరల్గా పళ్ళు రంగు మారి ఎప్పుడు ఉంటాయి నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండి ఆ వాటర్ తాగే వాళ్ళందరిలో కూడా పళ్ళు తయారీ లోపం వల్ల పసుపచ్చ రంగులో అని తెల్లటి పొట్టు పొట్టుగా ఊడిపోతూ వస్తాయి లేదా మధ్యలో ఉండే హ్యాబిట్లు చాలామంది పాన్లు తింటారు గుట్కా తింటారు ఈ హ్యాబిట్స్ వల్ల కూడా పళ్ళు రంగు మారిపోతాయి కొంతమంది కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ తాగుతారు అంటే టీలు ఎక్కువ తాగడం కూల్ డ్రింక్స్ ఎక్కువ డిపెండ్ అవ్వడం లాంటివి చేస్తారు వాళ్ళకు కూడా పళ్ళు రంగు మారిపోతాయి పళ్ళు రంగు మారిపోయిన విధానాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవచ్చు సింపుల్ టీలు తాగడం కాఫీలు తాగడం వల్ల స్కేలింగ్ పాలిషింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు పళ్ళు తెల్లగా మెరవాలి అంటే టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది అది చేయడం వల్ల తెల్లగా మెరుస్తాయి అలా కాదు పుట్టుక లోపాల వల్ల పళ్ళు రంగు పాడైపోయింది అంటే డెఫినెట్గా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అండి దానికి నేను చూపించే ఇమేజ్ అది ఇప్పుడు ఈ పాప ఉంది ఫ్లోరోసిస్ ఏరియాలో ఉండే అమ్మాయి ఆ అమ్మాయి ఆ వాటర్ తాగడం వల్ల పళ్ళు తయారీ అంటే పుట్టుకతోనే ఇలాంటి లోపం వచ్చింది సో ఇలా ఉండే అమ్మాయికి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా మనం ఇలా తీసుకొచ్చాం మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది సందులు క్లోజ్ అయిపోవడంతో పాటు తెల్లటి పళ్ళు పెట్టగలం ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు ఒకసారి చేయించుకుంటే 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ ఆరామ్సే ఉండొచ్చు సో రంగు మారిపోయిన పళ్ళతో లైఫ్ టైం బాధపడాల్సిన అవసరం లేదు
నలుగురిలోకి వెళ్ళలేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా అలా ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడి చూడండి. 125 క్లినిక్స్ ఉన్నాయి పార్థ డెంటల్కి. మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఏ బ్రాంచ్కి వచ్చినా కూడా మేము డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తాం. అందులో టెంపరీ ఆప్షన్స్ ఉంటాయి, పర్మనెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా వస్తుంది, అంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. మీకు కాన్ఫిడెన్స్ రావడం కోసమే నేను ఆ ఇమేజ్ మీకు చూపించింది. రైట్. సో అలాగే చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. సో చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ వచ్చినప్పుడు పళ్ళు ఎందుకు క్లోజ్ అవుతాయి అంటారు? ఎస్, పేషెంట్లు కూడా ఇలానే అడుగుతారు నన్ను రోజు. చిగుళ్ళలోంచి నెత్తరు వస్తుంది, అమ్మ పళ్ళు లూజ్ అవుతాయి అంటే వాళ్ళు వినరు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అదే పేషెంట్ లూజ్ అయిపోయిన పళ్ళతో వచ్చి అప్పుడు ట్రీట్మెంట్కి వస్తూ ఉన్నారు. చాలా వరకు మీకు తెలియాల్సింది ఏంటంటే, చిగుర్లలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా చాలామంది బ్రష్ చేసుకుంటే నెత్తరు వస్తుంటుంది, అలాగే చిగుర్లు కిందకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు మార్పులు కనిపించినప్పుడే మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్ చేయించుకుంటే మన పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపచ్చు. ఎవరికైనా పళ్ళు పోతున్నాయి అంటే డెఫినెట్గా బై డీఫాల్ట్ బ్లైండ్గా నమ్మండి. చిగురు జబ్బు వల్లే మనకి పళ్ళు లూజ్ అవుతాయి తప్ప ఏజింగ్ వల్ల పళ్ళు పోయే అవకాశం లేదు. వృద్ధాప్యం వల్ల పళ్ళు పోవండి, పళ్ళకి ఏజింగ్ లేదు. ఎవరికైనా మార్పులు అనేవి ఇలా కనపడుతూ ఉంటాయి, ఇనీషియల్ స్టేజెస్లో ఇలా ఉంటాయి చూడండి, ఈ చిన్నగా చిగుర్లు అనేవి పైకి వెళ్ళిపోతూ చిగుర్లు వాచడము, ఇలాంటి కండిషన్స్లో మీరు బ్రష్ చేసుకుంటే నెత్తరు వస్తుంటుంది, చీమ్ పట్టుంటుంది, ఇలా పళ్ళ మధ్యన చిన్నగా సందులు ఉంటాయి. ఇలాంటి కండిషన్లో వచ్చినా పర్వాలేదు, మీ పళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా నార్మల్కి చేయొచ్చు. మీరు అశ్రద్ధ చేస్తే నెక్స్ట్ స్టేజ్ ఇలా అయిపోతుంది చూడండి, మొత్తం చిగుళ్ళన్నీ వాచిపోయినాయి. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు వెళ్ళి అద్దంలో చూసుకోండి, ఇలానే ఉంటాయి, మొత్తం చీమ్ పట్టుంటుంది, పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, పళ్ళు లూజ్ అవ్వడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం చిన్నగా కనపడుతుంది. ఒకవేళ ఇలాంటి కండిషన్లో మీరు వచ్చినా కూడా చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసి మీ పళ్ళని సేవ్ చేయొచ్చు. అలా కాదని మీరు అశ్రద్ధ చేస్తే చిగుర్ల జబ్బు వస్తే పళ్ళు ఎందుకు లూజ్ అయిపోతాయి అనే ప్రశ్నకి ఆన్సర్ ఇది. తర్వాత కండిషన్ ఇది, ఒకసారి చూడండి, మొత్తం చిగురంతా కిందికి వెళ్ళిపోయి జబ్బు అనేది చిగురిని తినేస్తుంది. ఇక్కడ మనకి చిగురిని తినేయడం అంటే చిగురిని తినేయడం కాదు, ఈ పళ్ళు కూర్చున్న ఎముకని ఇన్ఫెక్షన్ తినేయడం వల్ల ఇలా అయిపోతుంటుంది. ఈ కండిషన్ వరకు మీరు ఆలస్యం చేసి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మీ సొంత పళ్ళని అంటే లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళని తీసేయడం తప్ప కాపాడే అవకాశమే ఉండదు. తీసేసి ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. సో ఎవరు కూడా నేను ఇచ్చే ఒకటే అడ్వైజ్ ఏంటంటే, హానెస్ట్ అడ్వైస్ దిస్ ఇస్, గమ్స్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ కనిపించినా అశ్రద్ధ చేయకూడదు. దానివల్ల మన సొంత పళ్ళు పోగొట్టుకోవడంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ని మన లోపలికి శరీరంలోకి తీసుకుంటున్నాము. మన రక్తం ద్వారా, మనం తింటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మన చేతులారా మనం స్ప్రెడ్ చేసుకుంటున్నాం. అంటే నోటితో పాటు ఇంటర్నల్ ఆర్గాన్స్కి కూడా ఇన్ఫెక్షన్ మనమే పంపిస్తున్నాము అని అర్థము. సో ఎప్పుడూ అశ్రద్ధ చేయద్దు గమ్ ఇన్ఫెక్షన్స్ని. ఫ్రమ్ మాట్లాడుకుంటున్నాం హెయిర్, డెంటల్ అలాగే స్కిన్ సమస్యల గురించి ఫ్రమ్ పార్థ డెంటల్ విత్ కల్పన గారు. హలో అండి. సో పళ్ళు అరిగిపోతూ ఉంటాయి చాలామందికి. సో మేజర్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, నా పళ్ళు అరిగిపోయినాయండి, ఏం తినలేకపోతున్నాను అలా చెప్తూ ఉంటారు. సో పళ్ళు అరిగిపోవడానికి పార్థ డెంటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయంటారు? సీ, పళ్ళు అరుగుతున్నాయి అని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా పంటి పై పొర పోవడంతో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. సెన్సిటివిటీ అంటే ఏంటి, జువ్వన్ నొప్పెట్టడం, మీరు వేడి, పులుపు, తీపి, చల్లదనం, కొన్నిసారి ఫ్యాన్ వేస్తే కూడా నొప్పి అంటారు, చలికాలంలో చల్లదనం ఎక్కువైతే పళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటారు, అవన్నీ కూడా పళ్ళు అరిగిపోవడానికి ఇనీషియల్ స్టేజెస్. మీరు అప్పుడే ఐడెంటిఫై చేసి ఎందుకు అరుగుతున్నాయని మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవండి. ఎందుకంటే పళ్ళు అరగడానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. సింపుల్ రీజన్, బ్రషింగ్ టెక్నిక్ సరిగా చేసుకోకపోవడం, గట్టిగా ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల పళ్ళు అరుగుదల అనేది ఇనీషియల్గా స్టార్ట్ అవుతుంది. అది మీకు తెలియకపోవచ్చు. నిద్రలో చాలామంది పళ్ళు కొరుకుతుంటారు, అది కూడా మీకు తెలియకపోతుండొచ్చు. కొంతమంది క్రాస్ బైట్స్ ఉంటాయి, అంటే ఇలా కొరుకుతుంటారు, అలా కూడా ఒక పక్క అరుగుతాయి, ఒక పక్క అరుగువు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే, మీరు ఒక సెన్సిటివిటీ స్టార్ట్ అయింది, జువ్వు జువ్వు అని లాగుతున్నప్పుడే మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి వస్తే ఇనీషియల్గా మీరు రాగలిగితే ట్రీట్మెంట్ ఇస్ డెడ్ సింపుల్. ఒక మీ హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేస్తాము. ఒక సింపుల్ డీసెన్సిటైజింగ్ పేస్ట్ ఇవ్వడం ద్వారా, అలాగే ఒక బ్రషింగ్ టెక్నిక్ని, బ్రష్ వాడే విధానాన్ని, బ్రష్ని మార్చడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా కాదు బాగా అరిగిపోయినాయి పళ్ళు, సగం సగం అయిపోయినాయి, లోపల వేర్లు కూడా ఎక్స్పోజ్ అయిపోతున్నాయి అని కూడా భయపడాల్సింది ఏం లేదు. చాలామంది ఆ కండిషన్స్కి రాగానే వెళ్ళి పళ్ళు తీయించేసుకుంటూ ఉన్నారు, అది అబ్సల్యూట్లీ రాంగ్. అలా తీయించుకోవద్దండి, ఎందుకంటే ఎంత అరిగిపోయిన పళ్ళనైనా కూడా మనం నార్మల్కి తీసుకురావచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ ఇమేజ్లో ఇప్పుడు ఇంత అరిగిపోయినా, ఇలా సగం సగం పళ్ళు అయిపోయినా కూడా
ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ చేసి ఇలా నార్మల్ తీసుకురావచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పేషెంట్ పళ్ళకి ఇప్పుడు పళ్ళ ట్రీట్మెంట్ ముందు పళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత పళ్ళకి ఎంత వేరియేషన్ ఉంది. సో అరిగిపోయిన పళ్ళు అనేవి పెద్ద ఇష్యూ కాదు, దానికి ఏమి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని పళ్ళు పాడవలేదు, ఒకటి రెండు మూడు నాలుగు పళ్ళు పాడేని అక్కడక్కడే పాడేని అంటే అక్కడక్కడ జరిగినాటికే లోకలైజ్డ్గా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మనం నార్మల్కి తీసుకురావచ్చు. సో నేను అడ్వైస్ మళ్ళీ అగైన్ నేను చెప్తున్నాను, ఏ సమస్య అయినా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ట్రీట్ చేయించుకుంటే సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. ఎక్కువ మన సొంతం డ్యామేజ్ అవ్వకుండా, అంటే పర్సనలీ డ్యామేజ్ లేకుండా, కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ లేకుండా ఫినిష్ అయిపోతాయి. సో అరిగిపోయిన పళ్ళతో ఇబ్బంది పడద్దు. ఎవరికైనా అలా అరిగిపోయి ఉంటే పళ్ళు తీయించుకోవద్దు, ప్రాపర్ ట్రీట్మెంట్స్ దానికి అవైలబుల్గా ఉన్నాయి. రైట్. సో పాదదంటల్లో ఎక్స్క్లూజివ్గా చేసే స్మైల్ డిజైనింగ్. సో ఇది చాలా ఎక్స్క్లూజివ్ అని చెప్పుకోవాలి, బికాజ్ పాదదంటల్లో ఇది చాలా ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు స్మైల్ డిజైనింగ్, ఎవరికి తెలియనప్పుడే మీరు స్టార్ట్ చేశారు. సో స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటండి, అసలు ఎవరికి చేస్తారు, దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఏజ్ లిమిట్ అసలు 1% కూడా లేదు. ఎవరైనా అందంగా ఉండాలి, అందంగా నవ్వాలి, రెండు కోరికలు ఉంటే చాలు, ఎవరైనా చేయించుకోవచ్చు. చాలా వరకు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటాయి వాళ్ళ పళ్ళు, అందంగా నవ్వుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా టీత్ పాడైపోయినాయి అనుకోండి, మధ్య వయసుకు 30, 35, 40, 45 వచ్చేసరికి వాళ్ళ పళ్ళు పాడైపోతే వాళ్ళు ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అలా ఉండాల్సిన అవసరం లేదు. స్మైల్ డిజైనింగ్ చేసుకుని బ్యూటిఫుల్గా నమ్మచ్చు. ఎందుకంటే చాలామందికి డెలివరీలో జరిగే ఇబ్బంది ఏంటంటే ఇలా అయిపోతాయి. చాలామంది పేషెంట్లు వస్తున్నారు, ఈ 1 వీక్లో నేను మ్యాక్సిమం స్మైల్ డిజైనింగ్ కేసులు చూసినవన్నీ ఇవే. డెలివరీస్లో, మెనోపాజ్ దశలో అందరికీ పళ్ళ మధ్యన సందులు వచ్చి ఇలా జారిపోతున్నాయి. మేడం, ఇదివరకు నేను పిల్లలు పుట్టకముందు లేకపోతే 30లో ఉన్నప్పుడు నేను అందంగా నవ్వేదాన్ని, అందంగా ఉండేవి, ఇప్పుడు ఇలా అయిపోతున్నాయి అంటున్నారు. ఇవి గమ్ ఇన్ఫెక్షన్ వచ్చి మీరు సరైన టైంకి ట్రీట్ చేసుకోవడం వల్ల పళ్ళల్లో ఇలా చేంజెస్ వచ్చేస్తాయండి. గమ్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అగైన్ ఐఎమ్ ఇన్సిస్టింగ్, ఎవరికి చిగురులలో మార్పులు కనిపించినా ట్రీట్ చేసుకోకపోతే తర్వాత రిజల్ట్ ఇలా ఉంటుంది. ఇంకా మీరు వదిలిపెడితే ఇవి కూడా ఊడిపోయి పళ్ళే లేకుండా మిగిలిపోతారు. సో చిగుర్ల జబ్బుల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలా అయిపోయినా కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. స్మైల్ డిజైనింగ్ చేసుకుని ఇలా పళ్ళు పెట్టుకోవచ్చు. మీరు చూడండి ఈ ఇమేజ్లో, ఇలా పళ్ళు జారిపోయి సందులు వచ్చి ఎత్తొచ్చిన పళ్ళు ట్రీట్మెంట్ తర్వాత స్ట్రెయిట్ అయిపోయి ఎత్తు లోపలికి వెళ్ళిపోయి సందులు క్లోజ్ అయిపోయి చక్కగా నవ్వుతుంది అమ్మాయి. ఇలా చేసుకోవచ్చు. సో స్మైల్ డిజైనింగ్ అనేది చాలా మంచి ట్రీట్మెంట్ ఎవరికైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేయడానికి. ఇదే కాదు, రంగు మారిపోయిన పళ్ళని ఇందాక నేను చూపించిన ఇమేజ్లో లాగా అందంగా తెల్లగా చేసుకోవచ్చు. యాక్సిడెంట్స్లో పళ్ళు విరిగిపోతే అందంగా పెట్టుకోవచ్చు. ఎనీ సార్ట్. ఇందులో ఏంటంటే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ కూడా మీకేమీ అడ్డం రావు. షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండె జబ్బులు ఉన్నాయి, నేను చేయించుకోవచ్చా చేయించుకోకూడదనే భయాలుంటే ఎవరైనా చేయించుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి నచ్చింది ఏదో పెట్టేస్తారు, అది నాకు నచ్చుద్దో లేదో, నాకు సూట్ అవుద్దో లేదో అనే భయం కొంతమందిలో ఉంటుంది. పార్దరెంటల్లో అలా చేయరండి. మీకు నచ్చినట్టు పెట్టడమే పార్దరెంటల్ స్కిల్ కూడా. ఎందుకంటే మేము ఫైనల్ తిప్పించి ఇది పెట్టేసి ఫిక్స్ చేసి ఇదే మీకు ఫైనల్ చిరునవ్వు అని ఇచ్చేది ఏమి ఉండదు. దానికి ముందు, ఫైనల్కి ముందు బ్రిస్క్ ట్రయల్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రయల్స్లో మీరు ఎలాంటి మార్పులు తెచ్చినా మేము చూపించి మీరు సాటిస్ఫై అయ్యే వరకు చేసి ఫైనల్ ఇవ్వడమే పార్దరెంటల్ ప్రత్యేకత. అందుకని పార్దరెంటల్కి అంత సక్సెస్ రేట్ కూడా. పయోనీర్స్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్ అని పేరు కూడా పార్దరెంటల్కి ఉంది. రెండోది, అందరూ గుర్తుపట్టేస్తారేమో అనే భయం ఉంటుంది. మీ ఇంట్లో మనుషులే కాదు, మీరు కూడా మర్చిపోయేంత న్యాచురల్గా పెట్టే శక్తి పార్దరెంటల్కి ఉంది. అటువంటి మంచి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇప్పుడు కూడా అందులో అందుబాటులో ఉన్నాయి. అలా పెట్టే అవకాశము ఉంది. ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటే నేను ఎప్పుడు ట్రీట్మెంట్కి రమ్మని చెప్పను. ఒకసారి వచ్చి కూర్చుని డాక్టర్తో మాట్లాడి మేము చేసిన కేసెస్ చూడండి, పర్సనల్గా మేము చేసిన కేసెస్. మీరు సాటిస్ఫై అయితే కనుక 100% మీ మంచి చిరునవ్వును మీకు డెలివర్ చేయగలుగుతాము. అలా ఎవరు సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని డెఫినెట్గా చెప్తాను నేను. రైట్. మీరు మాట్లాడేటప్పుడు కూడా నేను మీ పళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, మీ పళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయి. సో మన కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి, రేణుకా గారు. జుట్టు బాగా ఊడిపోతుంది నాకు. ఓకే, ఎంత అమ్మ ఏజ్ ఎంత మీది రేణుక? 25 ఉంటుంది. 25. ఇప్పుడు చూడండి, హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం కూడా అందరికీ స్ట్రెస్ క్రియేట్ చేసే ప్రాబ్లం. చాలామంది కూడా జుట్టు ఎప్పుడైతే రాలిపోవడం మొదలవుతుందో, కొత్తలో బాగానే ఉంటారు, ఒక 2 నెలలు 3 నెలలు అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే వాళ్ళలో డిప్రెషన్ లెవెల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కానీ జుట్టు రాలిపోవడాన్ని ఎవరూ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జుట్టు రాలిపోవడానికి ఏదో ఒక్క రీజనే ఉంటుంది. ఇందాక నేను చెప్పిన ఏ సమస్యకైనా రూట్ కాజ్ అనేది ఉంటుంది. ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి మనం దానికి సొల్యూషన్ ఇవ్వగలిగితే హెయిర్ ఫాల్ డెఫినెట్గా ఆగిపోతుంది అండి. నేను చెప్తున్నాను, అష్యూరెన్స్ ఇస్తున్నాను, హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ అనేది చాలా చిన్న సమస్య. మేము ఒక్కసారి ఇలా ఎవరైనా జుట్టు రాలిపోతుంటే చాలామంది హోమ్ రెమెడీస్ ట్రై చేస్తారు. ఎస్, ట్రై చేయండి, ఐ సపోర్ట్ దట్. ఒకసారి వర్కౌట్ అవుతుంది కూడా, 2 నెలలు 3 నెలలు ట్రై చేయండి.
ఓవర్ ద కౌంటర్ షాంపూస్ మార్చి కొనేది వాడద్దు, అదే ఎక్కువ డేంజరస్ కూడా జుట్టు రాలిపోవడానికి. అలాగే జుట్టు రాలిపోవడానికి డాండ్రఫ్ లాంటివి ఉంటే కూడా అది ఎక్కువ అగ్రిబేట్ చేస్తుంది. సో ఒక్కసారి 3, 4, 6 నెలల నుంచి మీరు హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్తో ఎవరైనా బాధపడుతుంటే టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. ఇది కూడా అడ్వైజ్ అండి. మీరు ఎవరైనా అలా సఫర్ అవుతుంటే కనుక ఒకసారి వచ్చి మమ్మల్ని కలవండి. మేము ఐడెంటిఫై చేస్తాం మీ జుట్టు ఎందుకు రాలిపోతుందో, ఇంట్లో మీరు తీసుకోవాల్సిన కేర్ చెప్తాము, క్లినికల్గా మీకు సపోర్ట్ చేసే చిన్న ట్రీట్మెంట్ చేస్తాము. డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, పేషెంట్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. కావాలంటే మీరు ట్రయల్ చేయొచ్చు, ఒక 3, 4 సిట్టింగ్స్ తీసుకొని మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఆ ట్రయల్స్ కూడా మీరు చేయొచ్చు పాత డెంటల్లో, స్కిన్ అండ్ హెయిర్లోని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, 3 సిట్టింగ్స్, 4 సిట్టింగ్స్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అలా స్టార్ట్ చేసిన ప్రతి క్లయింట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కదా ఓవర్ ద నైట్ రిజల్ట్ రాదండి, అంటే ఇవాళ చేసుకున్నామా రేపటికల్లా జుట్టు దూకుంటే వెంట్రుకలు రాకుండా ఆగిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ఇది టోటల్ రిపేర్ వర్క్, ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ ఇది. సో రిజల్ట్ రావడానికి 3, 4 సిట్టింగ్స్ పడుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, 3, 4 సిట్టింగ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు రిజల్ట్ కనిపిస్తే మీరు 10 సిట్టింగ్స్ కంటిన్యూ చేయండి, బ్యూటిఫుల్ రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్ట్ ద స్కిన్ అండ్ హెయిర్ని కూడా కనెక్ట్ చేసే నెంబర్. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక సఫర్ అవ్వద్దు, ఒకసారి మాతో మాట్లాడండి, లేదా దగ్గరగా ఉండి ఏదో క్లినిక్ వచ్చి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి, వెంటనే మీకు సపోర్ట్ చేస్తారు. అలాగే మాకు బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 క్లినిక్స్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో మీకు క్లినిక్ ఉంది. ఎటువంటి డెంటల్ ప్రాబ్లం అన్నా, స్కిన్ ప్రాబ్లం అన్నా, హెయిర్ ప్రాబ్లం అన్నా హెసిటేట్ చేస్తూ ఇప్పుడేంటి ఇప్పుడు తర్వాత ఏంటి తర్వాత ఏం జరుగుతుంది అని బాధపడి భయపడే కన్నా గో టు క్లినిక్, ఒకసారి కూర్చోండి, డిస్కస్ చేయండి, డిఫరెంట్ ఆప్షన్స్ చూడండి, లాజికల్గా ఆలోచించండి. ఆ తర్వాత మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మీకు జరిగే మార్పులు డాక్టర్ గారు చెప్పింది ఒకసారి కోరిలేట్ చేసుకోండి, మీకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ప్రాపర్ వేలో చేస్తున్నాం ట్రీట్మెంట్స్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఓవర్ నైట్ రిజల్ట్స్ ఎప్పుడు రావండి, వీ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్, బాడీ హ్యాస్ టు రెస్పాండ్ అని చెప్తాను. డెఫినెట్గా రిజల్ట్స్ వస్తున్నాయి, అలా ఎవరు భయపడాల్సింది లేదు. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ బ్రాంచ్ కూడా అందరికీ దగ్గరగా ఉంటుంది. సో ఎవరు కూడా వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళొచ్చు. రైట్. సో కొంతమంది ఫీల్ అయ్యేది ఏంటి అంటే, ఇప్పుడు పళ్ళు ఊడిపోతే మళ్ళీ పళ్ళు పెట్టుకోవాలా, ఎందుకు ఒక సైడ్ ఊడిపోతే ఇంకో సైడ్ ఉంది కదా, ఇంకో సైడ్తో నవ్వులు తినొచ్చు కదా అనుకుంటూ ఉంటారు, లేదంటే ఒక పన్ను ఊడిపోతే ఏంటి మిగిలిన పళ్ళు అన్నీ ఉన్నాయి కదా వాటితో తినొచ్చు కదా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, అసలు పళ్ళు పెట్టుకోవడం అంత అవసరమా అంటే ఏం చెప్తారు? పళ్ళు అనేది అవసరం కన్నా మన లైఫ్ స్టైల్ అండి. ఎందుకంటే మన పళ్ళతోనే తినాలి, మనం తినడం అనేది మన లాస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్, వీ హ్యావ్ టు డూ ఇట్, చాలా ఇంపార్టెంట్ అది. ఏది వాడినా వాడకపోయినా మన నోటిని మటుకు రోజు 3 లేదా 4 సార్లు డెఫినెట్గా వాడాల్సిందే, తినకుండా ఉండలేం కదా. సో మనకు అన్ని పళ్ళు ఉంటేనే మనం ప్రాపర్గా నమిలి తింటాము. మనం ప్రాపర్గా నమిలి తిన్న ఫుడ్డే ప్రాపర్గా అరగడం అనేది జరుగుతుంది, లేకపోతే అరగదు మీరు. తర్వాత మెత్తటి పదార్థాలు ఎవరైతే తినడానికి, పళ్ళు లేకపోతే ఏం చేస్తాం, బై డిఫాల్ట్ మన డైట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఏది మనకు తినడానికి వీలుగా ఉంటే దానికి మనం అలవాటు పడుతూ ఉంటాం, అంటే ఇడ్లీ, ఉప్మా, దోశ, రైస్, అలాంటి మెత్తటి పదార్థాలకి, వైట్ సబ్స్టెన్సెస్కి ఎక్కువ డైవర్ట్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే అలా డైవర్ట్ అయ్యామో వెంటనే మన హెల్త్లో డిప్ అనేది, గ్రాఫ్ అనేది కిందకు పడిపోతూ ఉంటుంది. హైలీ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలండి, హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. నెక్స్ట్ కమ్స్ టు ఫ్యాట్స్ ఎక్కువ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ అనేవి. లాస్ట్ కమ్స్ టు కార్బ్స్ ఉండాలి. ఈ డైట్ ప్రపోర్షన్ ఎవరు మిస్ అయినా కూడా బై డిఫాల్ట్ హెల్త్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 35. సో అందుకని అన్ని టీత్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి 32 పళ్ళు ఉంటాయి, 32లో 4 పళ్ళు వేస్ట్ పళ్ళు, జ్ఞానదంతాలు పనికిరావు. మిగిలిన 28 పళ్ళు నోట్లో ఉండేటట్టు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడితే బై డిఫాల్ట్ వాళ్ళ హెల్త్ అలా మెయింటైన్ అవుతూనే ఉంటుంది. అలాగే పళ్ళు అనేవి మనం మాట్లాడడానికి, స్పీచ్కి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన ఫేషియల్ మజిల్స్ తొందరగా సాగింగ్ రాకుండా ఉండాలి, అంటే నోట్లో ఉండే దంతాలు ప్రాపర్గా ఉండాలి. అవి లేనప్పుడు బై డిఫాల్ట్ లేని వైపు సాగింగ్ వస్తుంది, ఉన్నవైపు బాగుంటుంది. ఒక పన్ను లేకపోతే ఇన్ని అనర్థాలు జరుగుతాయి. ఒక పన్ను లేకపోతే గట్టిగా ఉండే పళ్ళన్నీ పక్కకి జరిగిపోయి ఆ సందుల్లోకి వచ్చి మిగతా పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయి. ఒక పన్ను లేకపోతే ఆ పక్క తినడం మానేసి అన్ని పళ్ళు ఉన్న వైపు తింటాము, అప్పుడు ఏం జరుగుతుంది, ఒక పక్కే మనం ప్రెషర్ వేయడం వల్ల అక్కపక్క పళ్ళు పుచ్చిపోవడం, అటుపక్క పళ్ళు అరిగిపోవడం, అటుపక్క చిగుర్లు సమస్యలు రావడం. ఈ ఇంబ్యాలెన్స్లో ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, టెంపరోమాండబులర్ జాయింట్ అని, దాని మీద ప్రెషర్ పడి సివియర్ కన్సిస్టెంట్ హెడేక్స్ రావడం, లాక్ జాస్ రావడం, ఇలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ దేనికంటే ఒక్క పన్ను లేకుండా మీరు పెట్టుకోకపోతే, ఆ ఒక్క పన్ను రీప్లేస్ చేసి ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు కదా. పేషెంట్లు అందరూ వస్తున్నారు, ఇలా అన్ని పాడైపోయి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. సో మాకు అర్థమైంది ఏంటంటే అవేర్నెస్ లేదు, ఎవరికీ తెలియట్లేదని. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్,
ఒకటి లేదా రెండు పళ్ళు లేనప్పుడే ట్రీట్ చేయించుకోండి. దానివల్ల మన హెల్త్ మెయింటెనెన్స్తో పాటు ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. అన్నెసరీ ట్రీట్మెంట్స్ లేకుండా లైఫ్ అంతా ఉండొచ్చు. రైట్. సో షుగర్ ఉన్న వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా? అండ్ అట్ ద సేమ్ టైం ఈ టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు కొంతమంది, కొంచెం ఏజ్డ్ పీపుల్లో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టుకునే అవకాశం ఉంది అంటారా? 100% ఉందండి. షుగర్ ఉన్న చూడండి, టీత్ పెట్టగలుగుతున్నాం, అంత అడ్వాన్స్డ్గా ఇప్పుడు ట్రీట్మెంట్ చేసే విధానం ఉంది. షుగర్ ఉంది, బీపీ ఉంది, మీకు గుండె జబ్బులు ఉన్నాయండి, మీరు బెడ్ మీద పక్షవాతం వచ్చిందండి, లేకపోతే మీకు క్యాన్సర్ పేషెంట్ అండి, లేకపోతే మీకు కిడ్నీ ఫెయిల్ అయిందండి, మేము టీత్ పెట్టలేము అంటే టీత్ కావాల్సిందే వాళ్ళకండి. ఎందుకంటే కొంత వయసు మళ్ళీ కొద్దీ మన పళ్ళ అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువగా తిన్న ఆహారం మీద డిపెండ్ అవుతాం కాబట్టి, ఎందుకంటే మనలో ఉండే జనరల్ పుట్టుకతో వచ్చిన శక్తి తగ్గిపోతూ ఉంటుంది, ఒక్కొక్కేడో మనకు పెరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి మనం టీత్ పెట్టలేమంటే ఇంక అడ్వాన్స్మెంట్ అనేది లేనట్టే. నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా 100కి 100% మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. బ్లైండ్గా నమ్మండి. అది ఒక పన్ను కావచ్చు, నాలుగు పళ్ళు కావచ్చు, నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు కావచ్చు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే, అగైన్ ఐఎమ్ సెయింగ్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, అది 125 స్కిన్ హెయిర్ అండ్ డెంటల్ క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాతో ఒక్కసారి కూర్చొని మాట్లాడితే మీకు చాలా వరకు మీ సమస్యలకు సొల్యూషన్ ఉందని కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఒకవేళ కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చాలా ఈజీగా చేయగలుగుతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు.